ఎస్ఎల్టీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు ఉద్ఘాటన. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ రాఘవేంద్రరావు బాధ్యతల స్వీకరణ. అభినందనలు, పుష్పమాలలతో ముంచెత్తిన డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించి చిరస్మరణీయంగా నిలిచారు. మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు వెల్లడి. మానవ సేవనే మాధవ సేవగా గుర్తించి తోటివారికి సహాయపడండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా సూచన. పేదవాడి గుండె చప్పుడు నుండి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్ణ స్పష్టీకరణ. ప్రీపెయిడ్ ఆటోల్లో ప్రయాణం మరింత సురక్షితం. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి రాజకుమారి ప్రకటన. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నామన రాంబాబు మాట్లాడుతూ పార్టీపై ప్రజలు ఆదరణ ఎంతగానో ఉందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 29న మరి పార్టీ స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయి 36 సంవత్సరాలకి అడుగు పెట్టిన సందర్భంగా మన పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుని ఎదర భవిష్యత్తులో రావాల్సిన కార్యక్రమాల గురించి మనం ఆలోచించి పార్టీని డెవలప్ చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉందని సందర్భంగా మనం చేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. ఎంఎస్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేసిందన్నారు. ఇటువంటి పార్టీ పట్ల ప్రజలు సంపూర్ణ నమ్మకంగా ఉందన్నారు. ఈ రోజుకి 35 సంవత్సరాలు పూర్తయ్యి 36 సంవత్సరంలో వచ్చాం. అదే రకంగా ఇదే రోజు చాలా ముఖ్యమైన పాత్ర తెలుగు సంవత్సరాది కూడా ఈరోజు రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజు మార్చి 82వ సంవత్సరం 29వ తారీఖున ఆ రోజున ఎన్టీ రామారావు న్యూ ఎమ్మెల్యే టైంలో పార్టీ పెట్టారు. అదే ఈరోజు 2017 మార్చి 29వ తారీఖున తెలుగు సంవత్సరాది కూడా రావడం అనేది చాలా ముఖ్య విశేషం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఇక్కడ మీరు జాతీయ గమనించండి, ఎన్టీ రామారావు గారు 35 సంవత్సరాలు సినీ రంగంలో జీవించి నటించిన మహావ్యక్తి ఎవరైంటే ఎన్టీ రామారావు గారు. అనేక మరి విభిన్నమైన పాత్రలు నటించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నేళ్లైనా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తారని, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమానికి గురించేసినటువంటి గౌరవీయులు, పెద్దలు, సీనియర్ నాయకులు, రేపు మాజీ మంత్రులు రాబోయే ఎమ్మెల్సీ అయినటువంటి మంచకా రామచంద్రగారికి, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవీయులు నామన రాంబాబు గారికి, అదేవిధంగా మన చంద్రమౌళికు, అదేవిధంగా సూర్యబాబుకు, ఇంకా వేదిక మీద మన పెద్దలకు మీ అందరూ కూడా ముందుగా నవజీవపరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజున శ్రీ హేమలాంబి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా 2వ పుట్టినరోజు శుభాకాంక్షలు, పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ రాఘవేంద్రరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పుష్పమాలలు, దుస్తులతో ఘనంగా సత్కరించారు.
అనంతరం రాఘవేంద్రరావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేంద్రరావు ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని, అదేవిధముగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదేవిధముగా సిటీ స్కాన్ మరమ్మతులతో పాటు హృద్రోగులకు అత్యంత అవసరమైన యాంజియోగ్రామ్ పరీక్షలకు సంబంధించిన మిషన్ ఏర్పాటు చేస్తామని రాఘవేంద్రరావు తెలియజేశారు. అదేవిధముగా ఆసుపత్రిలోని టీబీ వార్డు శిథిలావస్థకు చేరుకుందని, ఆ వార్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంటే నాకు ఇక్కడ కొన్ని ప్రయారిటీస్ అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే శానిటేషన్ బాగా ఇంప్రూవ్ చేయాలని నా ప్రయత్నం. రెండోది ఏంటంటే పేషెంట్లందరూ కూడా మంచి క్వాలిటీ వైద్యం మంచి అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అవసరమైతే అడ్మిషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ టైం జరిగేలాగా చేయాలని దాన్ని చర్యలు తీసుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ హాస్పిటల్ అడ్మిషన్ పేషెంట్స్ కూడా కొన్ని ఇమ్యూనిటీస్, వాళ్ళకి అటెండెంట్స్ పేషెంట్ అటెండెంట్లు కూడా ఇమ్యూనిటీస్ ఏమైనా అవసరమైతే అది కూడా నేను అడ్రస్ చేస్తాను. దాంతోపాటు ఏంటంటే మెయిన్ హాస్పిటల్కి కొన్ని అర్జెంటుగా రావాల్సినవి ఉన్నాయి. అంటే సిటీ స్కానింగ్ ఒకటి మనకి అవసరం, పాత పాడైపోయింది, అది త్వరలో రప్పించే ప్రయత్నం చేస్తాను. తర్వాత మన ఈ క్యాత్ ల్యాబ్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తుంటారు, దానికి సంబంధించిన దాన్ని కూడా అంటే గవర్నమెంట్తో నేను సంప్రదించి వీళ్ళని తొందరగా మన కాకినాడ హాస్పిటల్కి యాంజియోగ్రామ్ ఫెసిలిటీ అంటే క్యాత్ ల్యాబ్ ఉంటాం, అది కార్డియక్ క్యాథరైజేషన్ అంటారు, అది దానికి కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి చాలా రిక్వైర్మెంట్స్. టీబీ వార్డు బాగా పాడైపోయింది, అది ఒక కొత్త బిల్డింగ్ కట్టించేదానికి. రేడియోథెరపీ వార్డులో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ దాంట్లో, అవన్నీ కూడా ఒకటొకటి గవర్నమెంట్తో సంప్రదించి ఒకటి మనకి వచ్చేలాగా చేయడానికి చర్యలు తీసుకుంటాం. పేద ప్రజల సంక్షేమం కోసమే స్వగ్రీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి వారి గుండెలో శరస్మరణీయంగా నిలిచారని మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ టీడీపీ పార్టీ అని స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉగాది పర్వదినం నాడు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యాలయం బయట మాజీ ఎమ్మెల్యే వల్లూరి సత్యనారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు వి సాయికుమార్ బాబు పార్టీ జెండా ఎగురువేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులంతా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏవలింబనామ ఉగాదిని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేగుళ్ళ, మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమెల్లి వీర్రెడ్డి, నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలు సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండి గోవింద్, వాసా రవికిరణ్ బాబు, అత్తిలి సత్యనారాయణ, కో ఆప్షన్ ఎండీ అతాపుర్ రెహమాన్, జొన్నపల్లి సూర్యారావు నాయకులు, సయ్యద్ అహ్మద్ బాబు, గోడబత్తి సురేంద్ర, కోళ్ల శ్రీనివాస్, చాపల వీరబాబు, పాలపతి సురేష్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 1982 సంవత్సరం మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని మరి మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించిన విషయం అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి 1983లో ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఒక భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక మంచి కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా ఉదాహరణ చూసుకుంటే 2 రూపాయలకే కేజీ బియ్యం, మరి మహిళలకి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో, మరి పెన్షన్ పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది. అదే రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి తర్వాత ఈ రోజున మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఈవేళ మన 13 జిల్లాలని కూడా మరి ఒక పక్కనే డబ్బు లేకపోయినప్పటికీ కూడా అనేక రంగాల్లో మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవైపు నడిపిస్తా ముందుకు సాగుతూ ఉన్నారు. మానవ సేవే మాధవ సేవని గ్రహించి ప్రతి మనిషి తోటివారికి సహాయ సహకారాలు అందించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సూచించారు.
సడ్రుచులను సమభావంతో స్వీకరించగలిగే జీవితం ఆనందంగా కొనసాగుతోందని, మానవునిలో సమతాభావాన్ని పెంపొందింపు చేసేదే బుగాది అని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. బుధవారం పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉగాదిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ, హంస నీరు పాలు వేరు చేసినట్లుగా సద్గురు ప్రబోధిత జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగి కోట్లాది జీవరాశుల్లో జ్ఞాన చైతన్యం ప్రసరించబడుతూ తద్వారా సమాజంలో మానవుడు సుఖ సంతోషాలతో తృప్తిగా జీవించగలుగుతారని తెలియజేశారు. సడ్రుచులను సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడిలో సమతాభావం కనపడుతోందని, ఆరు రుచుల కలయికనే మానవుని జీవితంలో కూడా సంతోషాలు దుఃఖాలు ఆటుపోట్లు బాధలు ఒత్తిడులు భయాలు ఇలా అనేక ఉంటాయని, అయితే సంతోషాలకి పొంగిపోయి దుఃఖాలకి కుంగిపోకుండా అన్నింటినీ సమభావంతో చూడగలిగినప్పుడే మానవుడు తాను కోరుకునే ముక్తిని పొందగలుగుతాడని, అందుకు గాను ప్రతి మానవుడు తప్పనిసరిగా తాత్విక జ్ఞానాన్ని సద్గురు ద్వారా పొందాలని తెలియజేశారు. పిఠాపురం ఆస్థాన సంగీత విద్వాంసులు ఏడిద సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చిన్నారులు ఏ ఉమా, ఐ ఉమా, కే ఉమా, కే స్వాతి, ప్రభలు ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేశాయి. ఈ సభలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులకు పీఠం వద్ద ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ పింగళి ఆనంద్ కుమార్, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, అల్లవర్పు నగేష్, సానపోయిన కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి మానవ జన్మ పరమార్థాన్ని ధరింపచేసుకోవడానికి వచ్చింది. ఆ పరమార్థాన్ని ధరింపచేసుకునే జీవన చక్రంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, తాపత్రయాలు, సుఖ దుఃఖాలు, నష్టాలు, ఎన్నో అలజడి, అశాంతి, ఒత్తిడి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉన్నట్లుగా మన జీవన యాత్రలో ఉన్నటువంటి ఈ రుచులన్నిటినీ సమీకరించుకొని ఒక సంతృప్తికరమైనటువంటి రుచిగా మార్చుకున్నట్లయితే మన జీవితం పరమార్థంగా మారిపోతుంది. అటువంటి షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిలాగా మన జీవితాన్ని అన్వయింపజేసుకొని మన జీవనయానం సాగిస్తే మనం జీవితంలో ఎన్నో ఆనందాలు, సంతోషాలు, సుఖంగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించగలిగినప్పుడే మన జీవితంలో ఒక చక్కని బాట ఏర్పడుతుంది. ఆ చక్కని బాట నిర్మాణం చేసి దిశ దిశ తెలియజేసేటువంటి తత్వము ఆధ్యాత్మిక తత్వము. నిజంగా ఒక నౌక సముద్రంలో ప్రయాణం చేస్తుంది. పేదవాడి గుండు చప్పటి నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వి చందవర్మ తెలిపారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 35వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎమ్మెల్యే ఎస్వి చందవర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వర్మ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే వర్మ ఆవిష్కరించారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. 35వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల బీసీలకు కానీ రిజర్వేషన్ కల్పించి, అదేవిధంగా మహిళలకి వాటాలో సమాన హక్కు కల్పించిన నేత రామారావు గారు, మొట్టమొదటిసారిగా 2 రూపాయల బియ్యం పక్కా ఇళ్ళు నిర్మాణం చేసింది కూడా అన్న ఇంటి రామారావు గారు, రామారావు గారి యొక్క అడుగుజాడల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా అటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా అన్న ఎన్టి రామారావు గారు ఈ 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ పార్టీని తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా మొట్టమొదటిసారిగా పింఛను పథకం కూడా మొదలుపెట్టింది కూడా అన్న ఎన్టి రామారావు గారు. మరి ఇవన్నీ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని రామారావు గారు పెట్టిన దృష్టిలో ఉంచుకుని ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా, ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రధాన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, అనిశెట్టి సత్యానందరావు, బబిరిశెట్టి రాంబాబు, సకుమల్ల గంగాధర్, గుండ్ర సుబ్బారావు, ఎంపీపీ ముంజలపు విజయలలిత, జడ్పీటీసీలు బర్ల అప్పారావు, మడికి ప్రసాద్, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రీపెయిడ్ ఆటోలలో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి రాజకుమారి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇక నుంచి ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రీపెయిడ్ ఆటో ప్రయాణిస్తే మంచిదని, ప్రయాణానికి ముందు ప్రయాణికుడి ఫోటో మరియు ఆటో పూర్తి వివరాలు మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుందని ఆమె తెలియజేశారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రీపెయిడ్ ఆటో బూత్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ప్రీపెయిడ్ ఆటో బూత్లో ఇక్కడ ఈ ఆటో యూనియన్లో ఉన్నటువంటి 86 ఆటోస్ డ్రైవర్స్ని దీనిలో ఎన్రోల్ చేయడం జరిగింది. మరి సుమారు పర్ డే 100 ట్రైన్స్ ఈ రైల్వే స్టేషన్లో వచ్చి ఆగుతున్నాయి. మరి పర్ డే ఆల్మోస్ట్ 10,000 to 15,000 ప్యాసింజర్స్ ఈ ట్రైన్స్లో నుంచి ఇక్కడ దిగి వెళ్ళడం జరుగుతుంది వివిధ గమ్యస్థానాలకి. మరి ఆల్మోస్ట్ 100 ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఈ రైల్వే స్టేషన్ నుంచి రూరల్ ఏరియాస్కి కూడా వెళ్ళేటట్లుగా ఈ సాఫ్ట్వేర్ సిస్టంలో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్యాసింజర్ నేము, తర్వాత వాళ్ళ ఫోటోస్, ఎవరు వెళ్తున్నారు అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది దీనిలో రికార్డ్ అవుతుంది. ఆటో డ్రైవరు, తర్వాత ఆటో వెహికల్ నంబరు, వాళ్ళ లైసెన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని దానిలో సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయడం జరిగింది. తద్వారా అందులో వాళ్ళు జనరేట్ అయినటువంటి టికెట్లో పోలీస్ హెల్ప్లైన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయినా వాళ్ళు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయడానికి ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు, వృద్ధులు, అదేవిధంగా ఆట్ టైమింగ్స్లో ఒంటరిగా ప్రయాణం చేసే ప్రయాణికులు, వాళ్ళు ప్రాపర్టీస్, లైఫ్స్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండడానికి ఈ ప్రీపెయిడ్ ఆటో బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో పంచాంగ శ్రవణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సాంస్కృతిక మండలి చైర్మన్ హెచ్ అరుణకుమార్ ఆకాంక్షించారు. హేవలింబనామ సంవత్సరం ఉగాది వేడుకలను పురస్కరించుకుని బుధవారం కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరుపేదలకు చేరవేయడంలో అన్ని శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని, జిల్లా సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ప్రస్తుత హేవలింబనామ సంవత్సరంలో సమృద్ధి అయిన వర్షాలతోనూ, పాడి పంటలతోనూ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రముఖ పంచాంగకర్త వక్కలంక శ్రీ రామకృష్ణవర్మ సిద్ధాంతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సాంస్కృతిక మండలి చైర్మన్ హెచ్ అరుణకుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సమక్షంలో శ్రీ రామకృష్ణమ్మ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆయన హేవలింబనామ సంవత్సరంలో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని సాధిస్తుందన్నారు. విద్య, వైజ్ఞానిక, వ్యవసాయిక రంగాలలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని, హింసాత్మక సంఘటనలు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. పన్నులు సవరణ ఉంటుందని, పంటలు బాగా పండుతాయని, జన నష్టం తక్కువగా ఉంటుందని, సరిహద్దు తగాదాలు తక్కువగా ఉంటాయని, రాజకీయ నాయకులకు మేధస్సుపరంగా తెలివితేటలు, ఆరోగ్యం బాగుంటుందని తెలియజేశారు. అవినీతి అక్రమాలు తక్కువగా ఉండి వృత్తిపరంగా అందరికీ బాగుంటుందని సిద్ధాంతి అన్నారు. కాకినాడకు చెందిన అల్లంరాజు సోమేశ్వరరావు, నాణ్యల సీకరణలో వాడపల్లెకి చెందిన రామకృష్ణ, నటనలో పేరుగాంచిన ఇటాన్ ఇబ్రహీం ఖాన్, కవిత్వంలో పేరుగాంచిన రాజమహేంద్రవరంకు చెందిన ఎస్వి రాఘవేంద్రరావు, ఆంధ్ర నాట్యంలో ఓవిఎస్ ప్రసాద్, కూచిపూడి కళాకారుడు ఎస్ కృష్ణకుమార్, బుర్రకథలో గొర్రెల రాము, తప్పిడి గుండెల కళాకారుడిగా కింతాడి సన్యాసరావు, లలిత సంగీతంలో దుర్బా శ్రీరామూర్తి, మిమిక్రీ మ్యూజికల్ రంగంలో కొల్లాబత్తుల జాషువా, ఔసాహిక పురావస్తు పరిశోధనలో డాక్టర్ మెరపల నారాయణరావు, నటిగా బాగం సుబ్బలక్ష్మి సన్మానం పొందారు. అలాగే జిల్లాలోని 11 మంది ప్రముఖ కవులను కూడా జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని, అనంతరం 11 మంది కవులలో హేవలింబనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించడం జరిగిందని ప్రముఖ కవి ఆచార్య ఎంలోరి సుధాకర్ నూతన తెలుగు సంవత్సరాదిలో పలు అంశాలను వర్ణిస్తూ ఈ నూతన సంవత్సర విశిష్టతను కవిత్వం ద్వారా వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎం జ్యోతి, ఆర్దివ రఘుబాబుతో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, రైతాంగం కూడా సకాలంలో వర్షాలు వచ్చి సకాలంలో పంటలు, ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా సమాజంలో ప్రతి వర్గం ప్రతి వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఉగాది పండుగను పురస్కరించుకుని కాకినాడలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నూకాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. నెల రోజుల పాటు నిర్వహించే కాకినాడ కొత్తపేటలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 12 అయినా భక్తులు మండుటెండలో క్యూలో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అంత మహిమగల అమ్మవారిగా గుర్తింపు పొందడంతో ఆలయానికి వచ్చే భక్తులు సంఖ్య సంవత్సరం పెరుగుతూనే ఉంది. అమ్మవారిని దర్శించుకునే భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలతో పాటు కోళ్లు చీరలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ వేసలపు రాజ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఆలయం వద్ద నిర్వహించే కార్యక్రమాలు వివరాలు తెలియజేశారు. అమ్మవారి దర్శించిన ఏర్పాటు చేయడమైనది. వద్ద నుంచి కూడా అనేక వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. కాకినాడ కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేస్తున్నారు. సుమారుగా ఉదయం నుంచి సాయంత్రం 30 వేల మంది భక్తుల దాకా వచ్చి అమ్మవారిని దర్శించిన ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తాం. దాపసహకారంతో ఉత్సవ సందర్భం కూడా చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం జరగబోయే సినిమమ్మ ఉత్సవంలో కూడా పాల్గొని అమ్మవారి పాద దర్శనం చేసుకుంటూ మరి ఈరోజు రాత్రి శ్రీబొమ్మ అనంతరం అమ్మవారి ఆలయం మూసివేస్తారు. తిరిగి ఒకరోజు విరామం అనంతరం 37 తారీఖు సాయంత్రం 7 గంటలకు తిరిగి అమ్మవారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం కాకినాడ రూరల్ మండలంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు పార్టీ నాయకులతో కలిసి సర్పవరం జంక్షన్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ ప్రభుత్వ అధికారం చేపట్టిన ఈ 3 ఏళ్లలో రూరల్ నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచందు, జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి, చలపతి, వైస్ ఎంపీపీ కర్రి గోపాలకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు మట్ట ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు. 100 కిలోమీటర్ల ఇచ్చిన ప్రభుత్వం ఒక సంవత్సరంలో గతం ఎన్నడూ కూడా లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమ ఫలాలు పేద ప్రజానీకానికి అందాలి, గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కలగజేయాలి, ప్రతి వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి వారికి గ్యాసు, ప్రతి వారికి ఆరోగ్యశ్రీ, అలాగే కూడా ప్రతి వారికి చంద్రన్న బీమా పథకం, ఇల్లు కట్టుకుంటాను 150,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు, తాగటానికి మంచినీరు, సుజలా పథకం ద్వారా 2 రూపాయలకే మంచినీళ్ళు, అనేక రకాలైన సిపిడబ్ల్యూ స్కీమ్ తోటి పూర్తి స్థాయిలో మరి కార్యక్రమం చేయాలి. ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 35 సంవత్సరాలైంది. 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఆనాడు రామారావు గారి దగ్గర తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నియోజకవర్గం అభివృద్ధికి రాబోవు 2 సంవత్సరాల్లో ఏదో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కావాలో ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గత ప్రభుత్వాలు కానీ, గత పాలకులు కానీ, గతంలో ఉన్న సర్పంచులు కానీ, గతంలో ఉన్న ఎంపీటీసీలు కానీ ఎవరు కూడా ఈ గ్రామాలకి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మండపేట మున్సిపల్ మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ చుండ్రు శివరప్రకాష్ తెలియజేశారు. మంగళవారం సాయంత్రం మార్కెట్ను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన టాయిలెట్లను తనిఖీ చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించి నిర్వహణ మార్కెట్ వర్తకులకు అప్పగిస్తామని తెలియజేశారు. ఆయన వెంట డిఈ కనకారావు, ఏఈ శ్రీనివాస్, కౌన్సిలర్లు వాసా రవికిరణ్, బండి గోవింద్, వర్తకుల సంఘం అధ్యక్షులు చింతలపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
కుమారపట్నంలో ఉన్నటువంటి వేగుల వీరరాజు మున్సిపల్ మార్కెట్ రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గతంలో ఉన్న టాయిలెట్స్ని సరిగ్గా లేకపోతుందో ఇప్పుడు స్వచ్ఛ భారత్లో భాగంగా యూనిట్స్ కూడా కట్టించాం. అదే రకంగా మన ఇక్కడ సుప్రీం కోర్టు మేరకు లేడీస్ టాయిలెట్ కూడా అక్కడ మన లేడీస్ ప్రత్యేకంగా శాంక్షన్ చేసి ఇప్పుడే అనుకున్నాం. అదేంటంటే మన మార్కెట్ వాళ్ళకే కాకుండా కేపీ రోడ్లో ఉన్న వచ్చే మన మార్కెట్లో వచ్చే మొత్తం అందరూ కూడా ఉపయోగపడేలాగా లేడీస్ అటు పక్కన ఎయిట్ సీట్ టాయిలెట్ ప్లస్ అక్కడ యూనిట్స్ కూడా కడతాం జరుగుతుంది. మన స్వచ్ఛ భారత్లో టౌన్ మొత్తం మీద 8 యూనిట్స్ ప్లస్ 8 ఏమో టాయిలెట్స్ శాంక్షన్ అయినాయి. అందులో 2 ఇక్కడ కడుతున్నప్పుడు దీన్ని శుభ్రమైన బాధ్యత మన మార్కెట్ కొత్త సంఘం మీద పెడతాం జరుగుతుంది. అంటే ఇక్కడ మన మనిషిని కూడా పెడతాం. కథ ఏంటంటే దీనిలో ఉన్న లోటుపాటు చెప్తుంది అక్కడ మన మార్కెట్ ప్రతిదీ మన సత్వరికి అప్పుడు జరుగుతుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్త్రీలకు వివిధ పోటీలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ సిహెచ్కే విశ్వనాథ్ రెడ్డి, ఈఓ భాస్కర్ రావు తదితరులు సహకరించారు. ఈ మార్చి 29వ తేదీన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కేయూతనివ్వాలి. మొగటూరులేని మహారాజులాగా ఇప్పటిదాకా సినీ ప్రపంచంలో ఉండి ఒక పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఒక పార్టీని పెట్టిన రోజు మేము ఆ కార్యక్రమం జరుపుకొని మరి 2వ ఉగాది జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమానికి సోదరిమణులందరూ కూడా ఇక్కడ వచ్చింది. సోదరిమణిని ఆప్యాయతంగా పలకరించినందుకు ప్రత్యేకమైన అభినందనలు. ఏదైనా స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. మరి శాసనసభ సభ్యురాలుగా పోటీ చేసే ముందు మిత్రుల కోరికపై ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ యొక్క కోరిక కార్యక్రమాల యొక్క కోరికలపై మరి వలసపాకల గ్రామం ఎంపిక చేసుకుని మా స్వగ్రామం వదిలిపెట్టి ఇక్కడ ముందు 1 సంవత్సరం నుంచి ఉండి ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేసి మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలుగా ఎన్నికవడం జరిగింది. ఈ కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి ఈ వలసపాక గ్రామంలో మాకు ఇక్కడ స్థానం కల్పించి ఇక్కడున్న సోదరి సోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే మాకు ఈ వేళ ఉగాది రోజున మా సీఎం గారు నాకు సీటు అనౌన్స్ చేయటం చెప్పారు. మీకు సీటు ఇచ్చామమ్మా, మీరు ఎల్లింగ్ చేసుకోండి అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఏదేమైనా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయాలి, ప్రతి గ్రామంలో డ్రైన్ కట్టాలి, ప్రతి మహిళకి రేషన్ కార్డు ఉండాలి, గ్యాస్ ఉండాలి, అందరికీ అన్ని విధాలా కూడా ప్రభుత్వం పరంగా అన్నీ రావాలని తపన మీద ఈవేళ మా భార్యాభర్తలు ఇద్దరం కూడా గ్రామాల్లోకి వెళ్ళి మేము అడిగి తెలుసుకుని ఇస్తున్నాం. అలాగే మా కార్యకర్తలు కానీ మా జన్మభూమి కమిటీ కానీ అధికారులు కానీ అందరూ కూడా మాకు ఈవేళ సహకరిస్తున్నారు. హేవలింబనామ ఉగాదిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలంలోని శ్రీ భవన్నారాయణ స్వామి వారి ఆలయం ప్రక్కన ఉన్న కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లబోయిన వేణుగోపాల హాజరై ప్రసంగించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ హేవలమ్మి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దీంతో పాటుగా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి నేటి వరకు నన్ను అభిమానిస్తున్నటువంటి అనేక మంది ప్రేక్షక సోదరులు, ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హేవలమ్మి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది తెలుగు సంవత్సరాది. తెలుగు ప్రజలందరికీ కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంవత్సర ప్రారంభ ఉత్సవం. ఈరోజు పవిత్ర భావనారాయణ స్వామి వారి సన్నిధిలో వారిని దర్శించుకున్న తర్వాత ఈ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మరి పెద్దలందరూ కూడా ఇక్కడకు చేరి నిర్వహించుకోవాలనేటువంటి సంకల్పం చేశారు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎంపీపీ గోసాల సుజాత అధ్యక్షత వహించారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు.
అనంతరం ఏడిద సీతానగరం చెందిన కోదండరామ కోలాట బృందంచే కోలాటం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, ఎంపీటీఓ శాంతి, ఎర్రమాటి సుబ్బారావు, పువ్వుల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజల అభివృద్ధి కోసమే బ్యాంక్ ఆఫ్ బరోడా పనిచేస్తోందని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ నరసింహారావు తెలియజేశారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన శాఖను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పేదల కోసం తాము అందిస్తున్న రుణాల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది రెడ్డిపల్లి సీతన్న, రెడ్డిపల్లి భారతి, మొగలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ విశాఖపట్నం రీజియన్ 61 శాఖ ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా 1908 సంవత్సరంలో బరోడా మహారాజా వారి స్థాపించబడింది. ఆ రోజు 5 లక్షల బిజినెస్ స్టార్ట్ అయిన బ్యాంకు ఈరోజు 108 సంవత్సరాల మా జర్నీలో 950,000 కోట్ల బిజినెస్తో మేము ఈరోజు ముందంజలు వేసిన్నాము. అదేవిధంగా మాకు 50 మిలియన్ కస్టమర్ బేస్ ఉంది థ్రూఅవుట్ ది కంట్రీ. ఈ బ్యాంకుకు ఈరోజు ఈ 108 సంవత్సరాలలో మాకు 5,500+ శాఖలు దేశ విదేశాలలో ఉన్నాయి. మేము విదేశాలలో 25 దేశాలలో మా బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తుంది. అదేవిధంగా 10,000 పైన ఏటీఎంస్, 340 ఈలాబీస్. ఈలాబీస్ అంటే 24-hour బ్యాంకింగ్ సర్వీస్ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది 1908 నుంచి ఇప్పటి వరకు. ఈ అభివృద్ధికి కారకులు ఎవరు? ఏ రోజైనా మేము ఆ రోజు, ఈ రోజు, ఇంకా ముందు ముందు కూడా మేము అభివృద్ధి చెందుతున్నామంటే మా ఖాతాదారులు, మా కస్టమర్లు. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద మేమున్నాము స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ గౌరవ అధ్యక్షులు చుండ్రు శ్రీవరప్రకాష్ మొబైల్ సెలవేంద్రాలను ప్రారంభించారు. మండపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద మేమున్నాము స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ గౌరవ అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ సౌజన్యంతో వారి చేతుల మీదుగా ఉచిత శీతల మొబైల్ చలివేందును ఏర్పాటు చేశారు. బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇమిడిశెట్టి నాగభూషణం, బుంగా సంజయ్, జొన్నపల్లి సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని 15వ వార్డు రావచెట్టు సెంటర్ వద్ద శ్రీ సాయి తేజ టెంట్ హౌస్ ఆధ్వర్యంలో చలివేంద్ర టీడీపీ నాయకులు వంగ సాయి కుమార్ బాబు ప్రారంభించారు. తొలుత ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సలివేంద్రంలో మజ్జిగ, కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలను సిహెచ్ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గడి రాంబాబు, కోళ్ల శ్రేణు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేవలింబ నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని పిఠాపురంలోని పాతగయ క్షేత్రంలో ఎమ్మెల్యే ఎస్వీ శనివర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం పఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పిఠాపురంలోని అన్ని ప్రధాన దేవాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాలు జరిగాయి. జై గణేష్ అంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాతగయ క్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. తొలుత కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, దత్తాత్రేయ స్వామి, పురోహితిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొండెపూడి ప్రకాష్, ఈవో చందక దొరబాబు, కోడిగుడ్డు పెద్దబాబు, పిఠాపురం మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, వై శర్మన్ పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. హేమలాంబ తెలుగు సంవత్సరం సందర్భంగా ఈరోజు కుక్కుటేశ్వర స్వామి గుడిలో అధికారికంగా ఉగాది ఉత్సవాలు చేయడం జరిగింది. మరి పెద్దలు గ్రామాలు చెప్పేది ఈ సంవత్సరం పంటలకి వర్షం పుష్కలంగా ఉందని, ఆయురారోగ్యాలు బాగుంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఆయురారోగ్యాలతోటి సకల పుష్కలమైన పంటలతోటి గ్రామాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయని, అభివృద్ధిగా ఉంటాయని చెప్పి ఆ కుక్కుటేశ్వరుని ఉగాది సందర్భంగా కోరుతున్నాను. కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పుల్ల సుధాచంద్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఇందులో జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి, చలపతిరావు, ఎంపీడీఓ కె విశ్వనాథరెడ్డి, వైఎస్ ఎంపీపీ కరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కనుక కార్యాలయం కూడా జయం దేని వృత్తి వ్యాపారంలో అభివృద్ధి తరబారం అన్ని రకాలలో రైతులు పాల్గొనడం పేరు సంపాదించడం సకాలంలో పనులు పూర్తి చేయడం ఉన్నత కొలతలు చెందుడా. ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ముగింపు ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో అంబేద్కర్ 125వ జయంతి ముగింపుత్సవాలు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీన కాకినాడ కరప సామర్లకోట ప్రాంతాలలో యువతను ఐడియాలజీ రన్ నిర్వహించాలని అందుకు సంబంధిత యువతను మొబిలైజ్ చేయాలని సోషల్ వెల్ఫేర్ డీడీని ఆదేశించారు. 6, 7, 8 తేదీల్లో మండలాల్లో కళాజాతలు ఏర్పాట్లు చేశామని జేడీఎస్ డబ్ల్యూ కలెక్టర్ను తెలియచేశారు. ఏసీ కార్పొరేషన్ పరిశ్రమల శాఖ జిల్లా స్థాయిలో ఎస్సీ యువతకు ఓరియంటేషన్ నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 16-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు వారిని పిలిచి అర్హులైన వారిని గ్రౌండ్ చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెడికల్ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. 10వ తేదీన ఎస్సీ ఎస్టీ సర్పంచ్ ఎంపీపీ తదితరులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. 12వ తేదీన ఎస్సీ ప్రాంతాలలో కమ్యూనిటీ సోషల్ లంచ్ ఏర్పాట్లు చేయాలని ఎస్డబ్ల్యూ డీడీని ఆదేశించారు. 6-7 తేదీల్లో హాస్టల్ విద్యార్థులకు వివిధ రకాల పోటీ నిర్వహించి బహుమతులు అందచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ2 జే రాధాకృష్ణమూర్తి, ఎస్డబ్ల్యూ డీడీ శోభారాణి, సెట్రా సీఈఓ శ్రీనివాసరావు, డిఎస్డిఓ రెడ్ క్రాస్ సెక్రటరీ వైటి రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలి. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు ఉద్ఘాటన. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ రాఘవేంద్రరావు బాధ్యతల స్వీకరణ. అభినందనలు పుష్పమాలలతో ముంచెత్తిన డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించి శిరస్మరణీయంగా నిలిచారు. మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు వెల్లడి. మానవ సేవనే మాధవ సేవగా గుర్తించి తోటివారికి సహాయపడండి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా సూచన. పేదవాడి గుండె చప్పుడు నుండి పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్ణ స్పష్టీకరణ. ప్రీపెయిడ్ ఆటోల్లో ప్రయాణం మరింత సురక్షితం, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి రాజకుమారి ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.